హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు ఈ వీక్లో కాదు, లేదంటే ఈ మంత్లో మొత్తం హెయిర్ వాష్లే అనమాట. అస్తమాటు ఈ నా పీరియడ్ టైము, అలాగే వరలక్ష్మి వ్రతాలు, పూజలు, బయటికి వెళ్ళడము, రావడము, మొత్తం హెయిర్ వాష్ ఎక్కువైంది. దాంతోపాటు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువైంది అనుకోండి. సో ఎక్కడైతే ఈవినింగ్ టైంలో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ మను వచ్చాడనమాట, వాడు కూడా స్నానం చేసేసాడు. సో అందుకని ఏదన్నా ప్రిపేర్ చేద్దామని కొంచెం జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయడం, బాగానే వచ్చింది. అంటే ఏం లేదు, బనానాస్ అండ్ దాంతోపాటు ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇవి రెండు వేసాను అంతే. మామూలు అలా వేసేసాను, అదే మిక్సీ అయిపోయింది. సో దాంట్లో మేము షుగర్ ఏం వేసుకోం కాబట్టి ఓన్లీ అవి రెండు అండ్ మిల్క్ అంతే. ఒకవేళ మీకు మిల్క్ వద్దనుకుంటే మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, అది కూడా వద్దనుకుంటే మానేయచ్చు. సో నేనైతే మిల్క్ ఒకటే వేస్తాను. మిల్క్ మేడ్ కూడా కొంచెం తీయగానే ఉంటుంది, అందుకని పెద్ద ప్రిఫర్ చేయను. అరటిపండు వేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఆ స్వీట్ అనేది వచ్చేస్తుంది. మీరు స్వీట్ కంటెంట్ ఏదైనా వేస్తే సరిపోతుంది, ఇదే వెయ్యాలని ఏమి ఉండదు. సో షుగర్ కానీ బెల్లం కానీ నేను వెయ్యను. సో అదనమాట. ఇక్కడైతే పచ్చిపాలు వేస్తాను. నాకు జ్యూస్లో బాగా ఇష్టం పచ్చిపాలు. కాసిన పాలు అంత టేస్ట్ అనిపించదు. అండ్ దాంట్లోనే ఐస్ వేసి బాగా ఎక్కువ ప్రెషర్తో మిక్సీ పడితే అది జ్యూస్ అనేది కొంచెం బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. మామూలుగా మిక్సీ పట్టేదానికన్నా ఐస్ వేసి మిక్సీ పడితే స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఐస్ వేసిన ఆల్రెడీ మీకు చూపించాను, అది లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్నాను. ఆ మోల్డ్ బాగా పని చేస్తుంది ఇప్పుడు. సో అదనమాట, మాదైతే అయిపోయింది. ఇప్పుడు మనుగడు వచ్చి టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందనేది. అది బాగా నచ్చింది కానీ ఎక్స్ప్రెషన్ అవ్వలేదు అనమాట లాస్ట్లో. పింక్ కలర్ ఎందుకు వచ్చింది? డ్రాగన్ ఫ్రూట్ అది కావాలి కావాలి మాకు అంత సేయాలి సోతాను మొత్తం. Trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, searching for the things we do, yeah. Dropped out without a choice, yeah. ఎప్పుడో ఒక్కొక్కసారి తీస్తారనమాట ఇలాగ నాకు వీడియోలు వెళ్ళు, నాకు చెప్పకుండానే తీస్తారు. మామూలుగా తీయమంటే అసలు ఫోన్ ముట్టుకున్నారంటే వీడియో తీయరు. ఇక్కడైతే నేను ఇన్స్టాగ్రామ్లో ఏం ఎత్తుక్కుంటుంటే ఫోన్ తీశారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ డే మేము పెసరట్లు వేసుకున్నాము, చాలా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే కొంచెం బియ్యం ఎక్కువ వేసాను అనమాట, ఒక గుప్పుడు బియ్యం దాకా వేసేసాను. అండ్ కొన్ని మెంతులు వేసాను. అండ్ ఆఫ్టర్నూన్కి ఉల్లిపాయలు కోసుకుంటున్నా అండ్ బ్లాక్ కాఫీ తాగుతున్నా. ఒక మంచి మూవీ రిలీజ్ అయింది అమెజాన్లో, సో అది చూస్తున్నాను. మూవీస్ ఈ మధ్య బాగా రిలీజ్ అయ్యాయి అనమాట. సో అవి నిన్న ఈరోజు మూవీస్ చూస్తూ కూర్చున్నా అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. నిన్న తీసిన వీడియో ఎడిట్ చేద్దామని చూస్తుంటే 3:30 మినిట్స్ వచ్చింది అంతే, అంతకుమించి రాలేదు. 3.5 మినిట్ అది ఎలా పోస్ట్ చేయను. అందుకని మళ్ళీ ఇప్పుడు మామూలుగా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నిన్నటి దాంట్లో కలిపేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. నిన్నటి బ్లాగ్ లో చూసుకుంటే వీడియోలో నా హెయిర్ బాబు ఇంత తగ్గిపోయిందా అనిపించింది. ఇప్పటికీ కూడా ఎందుకో లాగుతుంటే వచ్చేస్తుంది. ఆ హీట్ హెయిర్ ఆయిల్ పడలేదు అనుకుంటా నాకు హీట్ తో పెట్టుకుంటే. అండ్ ఇప్పుడే దూకున్నా చూడండి ఎంత వచ్చిందో. ఇది దూరం పళ్ళ దువ్వ, దగ్గరది కూడా కాదు, దీనికి అంత వచ్చింది. నా చేతిని ఏమీ లేదు కదా, ఎలా అంటే ఇది కనిపిస్తుందా? ఇంటికి కనిపించట్లేదు అనుకుంటా, మీకు కనిపించట్లేదు. సో ఇంటికైతే ఉంది, సో అంత ఊడిపోతుంది. ఏం చేయాలా తోడలేదు, హీట్ చేయాలా లేకపోతే ఏదన్నా వేసుకుని కాసుకోవాలా అని అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి రేపు కృష్ణాష్టమి కాబట్టి ఇది పెట్టుకుందాము, కాస్త రిలీఫ్ అవుతుందేమో అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఏం లేదు, విష్కేర్ ఇది హెయిర్ సిరమ్ము, అది పెట్టుకుంటే ఏమన్నా కొంచెం మెరుగవుతుందేమో అనుకుంటున్నాను. పూర్తిగా ఏమో చెప్పలేదు, నాదైతే మామూలుగా ఊడట్లేదు, కుచ్చులు కుచ్చులా వచ్చేస్తుంది. మొన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కూడా, ఆల్రెడీ నీకు అనిపించింది
ఊడిపోతుంది నా జుట్టు అలాగని చెప్పేసి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ అయితే రాశారు. షాంపూలు అయ్యి ఏమి రాయలేదు కానీ ఒక 2 టాబ్లెట్స్, వీక్లీ వన్స్ వేసుకునేది ఒకటి అండ్ నైట్ టైం వేసుకునేది ఒకటి రాశారనమాట. అంతకు మించి ఏం రాయలే. అండ్ పింపుల్స్ కి అండ్ దాంతోపాటు మార్క్స్ ఉంటాయి కదా పింపుల్స్ వచ్చిన తర్వాత, ఇవి వాటికి కూడా రాయించుకున్నాను. అవి ఒక క్రీమ్, రెండింటికి వేరే వేరే టైప్ లో క్రీమ్స్ రాశారనమాట. సో అవి రెండు ప్రస్తుతానికైతే వాడుతున్నా. టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయా, నిన్న నుంచే మళ్ళీ మొదలెట్టా అనమాట. ఫస్ట్ డే వేసుకున్న, ఫస్ట్ డే వేసుకున్నాను, మళ్ళీ వేసుకోలేదు. పింపుల్స్ క్రీమ్ ఏం లేదు ఇంక, ఇది ఆల్రెడీ ఒకసారి వాడినట్టు గుర్తు నాకు ఇది. అండ్ ఇంకో క్రీమ్ ఏదో ఉంటుంది మరి, అది ఎక్కడుందో. నైట్ బెడ్ లో పెట్టేస్తాను, అది మళ్ళీ ఎక్కడ పోతుందో నాకు తెలియదు. ఈ రోజు నైట్ కొంచెం ట్రిటియోన్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ జాలైన్ ఉంటుంది కదా, జాలైన్ కదా అంటారు, ఇక్కడ పింపుల్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట. ఒకసారి అప్లై చేసుకుంటే మిగతా కూడా కొంచెం బాగుంటాయి కదా అని చెప్పేసి ట్రిటియోన్ మీకు అందరికీ తెలిసిందే, మ్యాక్స్ అందరికీ. సో ఇది అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ ఇంకోటి ఎక్కడుందో అది కూడా వెతుక్కోవాలన్నమాట నేను. సో ఏదైనా హెయిర్ కేర్ ట్రిప్ ఏమైనా ఉంటే చెప్పండి. కొంచెం బాగా హీట్ ఎక్కువ అనమాట నా హెడ్ అందుకని. ఇప్పుడైతే మార్నింగ్ చూసారు కదా ఆల్రెడీ ఎగ్ రైస్ చేశాను అండ్ ఇవి ఏంటది దోశలు కాదు ఇవి పెసరట్లు వేసాను అనమాట, దాంట్లో పసుపు తక్కువైంది. సో అందుకని అలా ఉంది. కొంచెం మెంతులు కొంచెం బియ్యం కూడా వేసాను అందుకని దోశలు బాగా వచ్చాయి. అండ్ నైట్ వచ్చేసి చపాతి విత్ మటన్ కర్రీ ఇవి రెండు చేశాను అనమాట. అప్పుడు మార్నింగే తెచ్చారు కానీ ఆయన లేరు కదా మటన్ కర్రీ ఎందుకులే అని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాము బిర్యానీ టైప్ లో. సో ఇప్పుడైతే చపాతి చేయాలి. ఆల్రెడీ పిండి కలిపేసాను, కర్రీ చేస్తాను. కొంచెం కుక్కర్లో పెడతాం కదా, ఇంకా వాటర్ ఉంటుంది. నాకు వాటర్ ఉంటే పెద్ద నచ్చదు. సో అందుకని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకొని అప్పుడు చపాతీ వేసుకుని తినాలన్నమాట. నేను ఆల్రెడీ బాత్ చేసేసాను కాబట్టి స్కిన్ కేర్ మళ్ళీ పడుకునేటప్పుడు చేస్తా, ఇప్పుడైతే చేయను. కనిపోయినది ఎక్కువ మరి అది ఇచ్చారు పెట్టు చేసేసుకోరా పెట్టు నాకు సరిగ్గా అవ్వక ఆ ముగ్గురులో పెట్టేది ఎముకుల్లో నూనె ఎందుకు వద్దు, ఉత్తి కాల్చుకుందాం. నువ్వేం తింటా చూడు, లేవు బాగా కొట్టలే మటన్ ఈ రోజు ఆడు అన్ని దుమ్ముడుగానే ఉన్నాయి. ఎందుకు మాటు డ్రింకులు తాగకూడదు ఖండించతున్నది. అమ్మా వాసన కింద పెట్టావు కదరా, మరి అంటించుకోవడానికి కదా పెట్టావు. కాలింది అనుకో బొబ్బట్లు వస్తాయి. బొబ్బట్లా నాలుగైదా బొబ్బట్లు ఇదా నాకు అర్థం
నీకు నీ బొబ్బట్టు బాగుంటుంది, నా బొబ్బట్టు తీ ఉండదు. ఈ డాడీ వచ్చాడనుకో అప్పుడు ఉంటది నీకు బొబ్బట్టు సన్న చెప్తది. ఏది ఈప బొబ్బట్టు ఏంటది కాదని నేనెత్తా మళ్ళీ తరిగేసావు. మానకు తెలుసు మా మధ్యలో పెట్టుకోవాలి, పెడతాను కంగారంటి. పోతుంది ఇలా లోపలికి పోతాయి. ఓవర్ యాక్షన్ లేకు నూడిల్స్ కి ఫ్రైడ్ రైస్ కి కొడతారు, చపాతీలు కొట్టరు. లోపల ఉన్న సిస్టమ్ పోతుంది గ్యాస్ ది. పావు బాజీ చేయమా, పావు బాజీ ఒకసారి చేసా, బాజీ పావు చేస్తా. బాజీ పావు అదే పావు బాజీ, అదే పావు బాజీ, అదే బాజీ పావు. మను నీ మార్కులు తగ్గినాయి అనుకో, డాడీ ఏం చేస్తారంట? ఏ మార్కులు? పోటీలో మార్కులు అంటే దేంతో కొడతారా? సినిమాలో చూసినట్టు బెల్ట్ యూజ్ చేస్తారు, చెయ్యే వాడతారు మీ డాడీ. బెల్టలు, చెప్పులు, చీపి కట్టలు. మా డాడీ ట్రెండ్ ఫాలో సెట్ చేస్తాను అనమాట. చేయండి డాడీ ట్రెండ్ అయ్యి. పొంగుతుంది పొంగుతుంది, ముందు బాగా వేస్తాను నేనేస్తాను. తీంటా మాడిపోద్ది. మాడిపోయింది నువ్వే తింటావు. పొద్దున్న అలాగే పెసరట్టు మాడబెట్టి ఇచ్చాను నన్ను. పడేసా పెట్టి కూర్చోనా నేను. దీంట్లో కాసేవా వేడి నీళ్ళు, ఇందులో కదా కాయాల్సిన. మూడు కాసుకుంటే చాలు వెళ్ళక. డాడీ ఓన్లీ హాట్ వాటర్ తాగుతారు, నాకు రొమ్మ పట్టేసి. రెండు బిందులు తాగేస్తారు మీరు హాట్ వాటర్? నాకు రొమ్మ పట్టేసింది. మేము ఒక దాని నార్మల్ నీళ్ళు తాగుతాం, ఇద్దరు హాట్ వాటర్ తాగుతాం. రెండు బిందులు నీళ్ళు ఇద్దరు తాగేస్తారు అంతే కదా. లాజిక్ లేదురా, తాగేస్తాం. నేను రాత్రి కొడుకుంటున్నాగా రెండో గంటలో ఖాళీయా బాప వాళ్ళే ఉంటది ఇద్దరు. నేను ఉట్టి కారేసిస్తా ఇది తీయరా బట్టుకోవు. ఏం చెప్తావు? ఏంటి మర్చిపోతుంది ఉండండి, బట్టలు ఉంటలేదా బయట? మీరు ఉండండి. ఏ నేను రాజమండ్రి నుంచి తడుచుకుంటూ వచ్చానరా నేను. ఒకే చోట నుంచి ఉన్నావా? ఒక చోట నుంచి ఉంటే తక్కువ తడుస్తాం, అదే బండి మీద వస్తూ తడిగా అనుకో ఇంకెక్కువ తడుస్తాం. ఇంకెక్కువ ఎప్పుడోకప్పుడు నువ్వు ఇటు నువ్వే అంటించేసుకుంటావు అట్లా కాదు, నువ్వేసి వేసాలి. నాకు వంటల్లో వచ్చింది ఒకే ఒకటి చపాతీలా. చపాతీ కాల్చడం అంటది, ఏపడం అంటే
తిప్పు మళ్ళీ మారదు, మరి అంతసేపు ఉంటే కన్నం కాక ఏం పడతాడా? డాడీ వచ్చిన, డాడీ డాడీ ఫోర్ అయింది, నాలుగురా, నాలుగు ఐదు అంటావేంటి, లెక్కలు రావట్లేదు దీంతో పాటు ఐదు.